దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎన్టీ రామారావు గారు ఈ పేద వాళ్ళందరికీ 30 రూపాయల పింఛను ప్రారంభించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు చేశాను. తర్వాత రాజశేఖరుడు వచ్చి 200 రూపాయలు చేశాడు. నేను ముఖ్యమంత్రి అవుతానే 200 రూపాయల పింఛన్ని 5 ఏళ్లలో 2000 రూపాయలు చేశానంటే అది పేదవాళ్ళ పైన తెలుగుదేశానికి ఉండే ప్రేమ. ఎన్నో సంవత్సరాలుగా 200 రూపాయలు చేస్తే విభజన జరిగిన తర్వాత కష్టాలుంటే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ కష్ట సమయం ఉన్నా పర్వాలేదు, నా పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ట్రాన్స్జెండర్ ఉన్నారు, వీళ్ళకందరికీ ఇవ్వాలని 54 లక్షల మందికి 2000 రూపాయల చొప్పున పింఛను వేస్తే అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేస్తా అన్నారు. నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఇంట్లో వృద్ధులున్నా వికలాంగులున్నా 1-2 పింఛన్లు ఇచ్చాం, ఇప్పుడు ఒకరికే పరిమితం చేశారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం పేదవాళ్ళకు ఏదో చేశామని నటిస్తున్నారు, కానీ పేదవాళ్ళకు న్యాయం చేసిన పార్టీ, పేదవాళ్ళకు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టాం, అన్నా క్యాంటీన్ పెట్టి ఏ పేదవాడైనా 5 రూపాయలు ఇస్తే టిఫిన్ గాని మధ్యాహ్న భోజనం గాని రాత్రి మళ్ళా భోజనం గాని ఇలాంటి వారేం చేశామంటే కనీసం ఒక వ్యక్తి 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెడితే 450 రూపాయలు నెలకు ఖర్చు పెట్టుకుంటే అన్నా క్యాంటీన్ లో భోంచేసే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, ఈరోజు అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ కావాలన్నా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతుల పైకి చెప్పండి, అన్నా క్యాంటీన్ కావాలని. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు అక్కడ 1 లక్ష మందికి ప్రతిరోజు అన్నదానం.